టాలీవుడ్ లో నాయక్ వంటి సినిమాలలో అందాలు ఒలకబోసిన అమలాపాల్ ఇప్పుడు కోలీవుడ్ కు పరిమితమైంది. కెరియర్ మంచి జోరు మీద ఉన్నప్పుడు దర్శకుడు విజయ్ ను పెళ్లాడిన ఈ భామ కొద్ది కాలానికే డేవస్ తీసుకుంది. బ్రేకప్ అయ్యాక హాట్ హాట్ ఫోటోషూట్లతో కలకలం రేపిన ఈ భామ సినిమాలలో కూడా హాట్ హాట్ సీన్లలో నటిస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది. బోల్డ్గా నటించడమే కాదు, బోల్డ్గా మాట్లాడడంలో కూడా అమలాపాల్ ముందు ఉంటుంది. తాజాగా అమలాపాల్ నటించిన తాజా చిత్రం ఆడై వివాదాస్పదంగా మారుతుంది. కోలీవుడ్ సినిమాలో కోలీవుడ్ లో ఇంతవరకు ఏ హీరోయిన్ చేయని పనిని అమలాపాల్ చేసిందట. బాలీవుడ్ హీరోయిన్లకు దీటుగా ఆడే మూవీలో అమలాపాల్ చేసిన ఎక్స్పోజింగ్ చూసి సెన్సార్ సభ్యులు షాక్ అయ్యారట. పాత్రకు తగినట్లు నటించానే తప్ప గ్లామర్ కోసం కాదని అమలాపాల్ వివరణ ఇచ్చినా సెన్సార్ సభ్యులు మాత్రం ఆడే సినిమా ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక లైంగిక హింస బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీలో అమలాపాల్ చాలా బోల్డ్ గా నటించిందని ఇప్పటికే చెన్నైలో టాక్ జోరుగా ఉంది. దానికి తగ్గట్టే ఫస్ట్ లుక్ పోస్టర్లో చాలీ చాలని దుస్తుల్లో ఎవరితోనే రేప్ కు గురి కాబడిన టైప్ లో ఇచ్చిన స్టిల్ బాగా వైరల్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి అధికారులు ఏ సర్టిఫికెట్ జారీ చేశారు, సెన్సార్ అధికారులు ఏ సర్టిఫికెట్ ఇచ్చారంటే అమలాపాల్ ఏ రేంజ్ లో అందాలు ఆరబోసిందో అర్థమవుతుంది. ఆడే మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి రాక్షసి ఎంత పని చేశావు, నిద్ర లేకుండా చేస్తున్నావు అంటూ యూత్ అమలాపాల్ ను తలుచుకుంటూ వేడి నిటూర్పులు వదులుతున్నారంట. అయ్యో పాపం కుర్రోళ్లు ఆగమాగం అవుతున్నారు, కాస్త ఎక్స్పోజింగ్ డోస్ తగ్గించు అమలా.